సూడు మీద అనుకోండి, పొట్లమయ్య, రొమ్ము వాపులు ఇటువంటివి వస్తాయి. ఈనేసిన గేదెలకి అవి ఏమి ఉండవు. ఉదయం 8 సాయంత్రం 8 16 లీటర్ల మిల్క్ కెపాసిటీ గేదె. ఈ గేదె రేట్ వచ్చేసి ముందుగా రైతు సోదరులకు నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో కిలంపూడి మండలం బూరుపూడి గ్రామం. మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరాజ్ డైరీ ఫామ్. మా లావరాజ్ డైరీ ఫామ్ లో 365 రోజులు మురా గేదెలు సేల్ పర్పస్ కొంటాయండి. ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే మా లావరాజ్ డైరీ ఫామ్ వచ్చి ప్రతి ఒక్క రైతు సోదరు గేదెలు తీసుకోవాలని కోరుతున్నాను. అయితే గేదెల రేటు విషయానికి వస్తే 100 నుంచి 150 లక్ష 60 గేదెల రేట్ అనేది ఉంటుందండి. పాలు విషయానికి వస్తే రోజువారీ మీద 12 లీటర్ నుంచి 18-20 లీటర్లు మిల్క్ కెపాసిటీ గేదెలు మా డైరీ ఫామ్లో ఎలగులుగా ఉంటాయి. అయితే చాలామంది కస్టమర్లు ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే అండి, గేదెల గురించి తెలియన వ్యక్తులు గేదెలు డైరీ ఫామ్ పెట్టడం జరుగుతుంది. అయితే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ సీజన్లో గేదెలు ఈనేసిన గేదెలు ఎక్కువ ఉంటాయి. ఎవరి దగ్గరన్నా కూడా గేదెలు సేల్ చేసే వాళ్ళ దగ్గర ఈ సీజన్లో గేదెలు జూన్ జూలై ఆగస్ట్ అక్టోబర్ సెప్టెంబర్ ఈ నెలలో అన్నీ కూడా గేదెలు డిసెంబర్ వరకు ఈనేసిన గేదెలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గేదెల గురించి ముందుగా అంటే ఫస్ట్నే డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు గేదెల గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ కూడా ఈనేసిన గేదెలకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటే సూడు మీద అనుకోండి, బుట్లమయ్య, రొమ్ము వాపులు ఇటువంటివి వస్తాయి. ఈనేసిన గేదెలకి అవి ఏమి ఉండవు. మీకు బుట్లమయ్య అనేది అటువంటిది ఏమి ఉండదు. ఈనేసిన గేదెలకి పాలు ఒకటి మనం చెక్ చేసుకుంటే సరిపోద్ది, హెల్త్ ఎలా ఉంది ఏంటనేది చూసుకుంటే సరిపోద్ది. గేదెల గురించి తెలియని వాళ్ళు కొత్తగా డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు ఈనేసిన గేదెలకి ఈనేసిన గేదెలు తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలని నేను ప్రతి ఒక్క రైతు సోదరుని కోరుతున్నాను. అయితే నా డైరీ ఫామ్లో ఎప్పుడు 10 నుంచి 15 గేదెలు ఈనేసిన గేదెలు ఉంటాయండి. సూడు గేదెలు ఎప్పుడు ఒక 20-30 గేదెలు ఉంటాయి. ఈనేసిన గేదెల విషయానికి వస్తే 2 పూట్ల పాలు చూసుకొని గేదెలు తీసుకుని వెళ్ళొచ్చండి. నా షెడ్ పక్కన ఒక రూమ్ ఉంది. ఒక రోజు కావాలంటే రెండు రోజులు ఉండి డైరీ ఫామ్లో ఇక్కడ ఉండి గడ్డి ఫీడింగ్ ఏమి వేస్తున్నాం, దానాలు ఏం పెడుతున్నాం అవన్నీ చూసుకొని గేదెలు తీసుకుని వెళ్ళొచ్చు. లేదు ప్రెగ్నెన్సీ గేదెలు తీసుకున్నారనుకోండి, మీకు 25 రోజులు గ్యారంటీ ఇస్తానండి ప్రెగ్నెన్సీ గేదెలు తీసుకుంటేనే. రొమ్ము వాపు కానీ బొట్లమై కానీ నేను ఇక్కడ ఒక 7-14 లీటర్ల పాలు గ్యారంటీ ఇచ్చానంటే మీ ఇంటికి వెళ్ళాక 13 లీటర్ల గ్యారంటీ అవుద్ది. ఒకవేళ నేను 13-14 లీటర్లు ఇచ్చిన గేది 8 అవింది అనుకోండి, మీరు ఒక్క రూపాయి కూడా ఇట్టుకోకూడదు. నేను ఒక ఫోన్ చేస్తే నాకు నా వెహికల్ పంపిస్తాను, మీరు రిటర్న్ తీసుకొచ్చేసి గేదెని మళ్ళీ వేరే గేదెని ఇచ్చి పంపిస్తాను మీకు. అలాగే గేదెలు ఒకసారి రేట్లు ఒక్కో గేదె రేట్ చెప్తానండి, ఒకసారి చూడండి. ఈ గేదె వచ్చేసి మనకి డెలివరీ అయిపోయిందండి, ఉదయం 7 ఈవినింగ్ 7 ఇస్తుంది. రోజు మీద 14 లీటర్లు ఇస్తుంది ఇప్పటికి. ఈరోజు ఈ గేదె డెలివరీ అవి 4 రోజులు అవుతుంది. ఈ గేదె ఉదయం 8 సాయంత్రం 8 16 లీటర్ మిల్క్ కెపాసిటీ గేదె. ఈ గేదె రేట్ వచ్చేసి 150 పడుతుందండి. ఈ గేదె రేటు క్వాలిటీ అది చూడండి, ప్యూర్ టాప్ క్వాలిటీ ఉంటుంది, A1 క్వాలిటీ ఉంటుంది ముర్రా. మీకు బాడీ కానీ రింగ్ కానీ మీకు హెడ్ క్వాలిటీ కానీ కింద హడ్డర్ క్వాలిటీ కానీ మీకు టాప్ క్వాలిటీ ఉంటుంది. మీరు 2 పూట్ల పాలు చూసుకొని గేదెని తీసుకొని వెళ్ళచ్చు. ఇది వచ్చేసి బండి అండి గేది. ఇది ఉదయం 8 సాయంత్రం 8 అవుతుంది. యాలకీని 3 రోజులు అవుతుంది. ప్యూర్ బన్నీ జాతి గేది. ఇది క్వాలిటీ అది చూడండి. గేదెలకి ఎప్పుడు కూడా ఇలాగ హడ్డర్ క్వాలిటీ 4 రొమ్ములు మినిమం ఒక 3 అంగుళాలు 4 అంగుళాలు దూరం ఉండాలండి. ఇది వచ్చేసి ఉదయం 8 సాయంత్రం 8 అవుతుంది. దీని రేట్ వచ్చి 160 పడుతుంది. టాప్ క్వాలిటీ గేది. ఇది వచ్చేసి ముర్రా అండి గేది. ఉదయం 7 సాయంత్రం 7 అవుతుంది. యాలకి 3 రోజులు అవుతుంది గేది డెలివరీ అవి. దీని కాస్ట్ వచ్చేసి 120 పడుతుంది. ప్యూర్ టాప్ క్వాలిటీ ముర్రా జాతి గేది. ఇది ఈ గేది వచ్చేసి బన్నీ, ప్యూర్ 100% బన్నీ జాతి గేది. ఇది మీకు ఇప్పుడు డెలివరీకి రెడీగా ఉంది, ఒక 1 వారం రోజుల్లో డెలివరీ అవుద్ది. ఈ గేది వచ్చి పూటకి 8-8 2 పూట్ల మీద కలిపి 16 లీటర్ల గ్యారంటీగా అవుద్ది అండి. దీని కాస్ట్ వచ్చేసి 125 పడుద్ది. క్వాలిటీలో అవి చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి ప్యూర్ హర్యానా బ్రీడ్ అండి. ఇది క్వాలిటీ చూడండి,
బాడీ బాగా హెవీ సైజ్ ఉంటుంది, డెలివరీ అవ్వడానికి ఇంకా 25 డేస్ టైం ఉంది. ఇది డెలివరీ అవ్వడానికి 25 డేస్ ఉంది టైము. రోజు వాడి మీద 20 లీటర్లు ఇస్తుందండి ఇది. పూటకు 10 లీటర్లు అవుతుంది గేది, రెండు పూటల మీద కలిపి 20 లీటర్లు అవుద్ది. దీని కాస్ట్ వచ్చేసి 160,000 పడుతుంది దీని కాస్ట్. క్వాలిటీ కానీ గేది బాడీ కానీ హైట్ కానీ బార్ కానీ చూడండి గేది. ఇది కూడా ప్యూర్ ముర్రా జాతి గేది. ఇది వారం రోజుల్లో డెలివరీ అవుద్ది గేది, బాగా హెవీ సైజ్ గేది. దీని కాస్ట్ వచ్చి 135,000 పడుతుంది. రెండు పూటల మీద 16 లీటర్లు పాలు అవుద్ది ఇది. ఈ గేదె వచ్చి జాపర్వాడి క్రాస్ అండి. ఒరిజినల్ సెట్ అవుతలేదని జాపర్వాడి క్రాస్ తెచ్చాం. ఇప్పుడు కూడా మా డైరీ ఫామ్ జాపర్వాడి క్రాసింగ్లో ఉంటాయి. ఇది డెలివరీ అయిపోయింది, రెడీగా డెలివరీ అయిపోయి ఇప్పుడు మిల్క్ ఇట్కి మిల్క్ తీసుకోవడానికి రెడీగా ఉంది. ఇది ఏళ్ళకి డెలివరీ అయిన 4 రోజులు అవుతుంది. రెండు పూటల మీద 7-7 14 లీటర్లు అవుతుంది. ఇంకొక 5-6 రోజులు పోతే 8-8 16 లీటర్లు మిల్క్ కెపాసిటీ గేది ఇది. దీని కాస్ట్ వచ్చి 115,000 పడుతుంది దీని కాస్ట్. మీకు రేట్లు చెప్పిన గేదెలన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ నా డైరీ ఫామ్లో ఉన్న గేదెలండి. ఇందులో మీరు ఈ వీడియోలో చూసి నాకు ఈ గేదెల్లో ఏ గేది కావాలన్నా కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు గేదెని మేము ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఎవరికైనా కూడా ఇప్పుడు పెట్టిన రేట్లు చెప్పిన గేదెలు కానీ ఇప్పుడు ఉన్న గేదెలు కానీ మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే నాకు కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద పెడతాం, ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే సరిపోద్ది. ఇంకోటి ఏంటంటే గేదెలు వచ్చేసి నా దగ్గర ప్యూర్ నెంబర్ 1 హర్యానా జాతి టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయండి. 100 నుంచి 150-160 గేదెలు రేట్ అనేది ఉంటుంది. పాలు విషయానికి వస్తే 2 పూటల మీద 12-18 లీటర్ల మిల్క్ కెపాసిటీ గేదెలు ఉంటాయి. రేటు విషయానికి వస్తే 100 నుంచి 150-160 రేట్ అనేది ఉంటుంది. ఈనేసిన గేదెలు ఉంటాయి మాటకి నా దగ్గర. మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఈనేసిన గేదెలు 15 గేదెలు ఉంటాయి. మీరు నా దగ్గర 2 పూటలు కానీ 3 పూటలు కానీ పాలు చూసుకొని గేదెలు రేటు మాట్లాడుకోండి. రేటు మాట్లాడుకున్నాక నాకు అమౌంట్ ఇచ్చి తీసుకుని వెళ్ళిన గేదెలని ఈనేసిన గేదెలు ఉంటాయని. సూడు గేదెలు కనుకుంటే బుడ్ల మైక్ కానీ రొమ్మ కంప్లైంట్కి కానీ పాలుకి కానీ 20-25 రోజులు గ్యారంటీ ఇస్తాను. ఈ 20-25 రోజుల్లో నేను అన్న మిల్క్ ఉంటేనే గేదెలు ఉంచుకోండి, లేకపోతే నా గేదెలు నాకు వాపస్ ఇస్తే మళ్ళీ మీకు వేరే గేదెని మార్చి నేను అదే క్వాలిటీలో వేరే గేదెని మార్చి మళ్ళీ గేదెని ఇవ్వడం జరుగుద్ది. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 5 గేదెలు లోపు తీసుకుంటే కనుక డీజిల్ వరకు ఇచ్చుకుంటే సరిపోద్దండి. 10 గేదెలు కనుక 5 గేదెలు దాటి తీసుకుంటే 10, 8, 7, 6 గంట తీసుకుంటే మీరు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తారండి. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తాం. 365 రోజులు మా లావరాజ్ డైరీ ఫామ్లో ప్యూర్ నెంబర్1 టాప్ క్వాలిటీ గేదెలు అవైలబుల్గా ఉంటాయి. ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే మా లావరాజ్ డైరీ ఫామ్ వచ్చి గేదెలు తీసుకోవాలని ప్రతి ఒక్క రైతు సోదరుని కోరుతున్నాను. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.